హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎక్కడికి వచ్చాము, ఎక్కడ ఉంటున్నాము, వీళ్ళ చేయవలే మొత్తం. ఇదో దీవి నాకు ఇప్పుడు అర్జెంటుగా, సరే మధు వాళ్ళు వెళ్ళాలనంటే అర్జెంటుగా ఆడావిడిగా బయలుదేరేసి వచ్చామా. మమ్మల్ని దింపేసి వెళ్తున్నారు మధు వాళ్ళు. మా పింజర మడుగులో ఇది నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. మా అత్తే వాళ్ళ ఊర్లో బాగుంటుంది కదా ఉమా, ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చుంటే. ఉమా కాళ్ళు నా కాళ్ళు చూడండి, చెప్పులు పట్టట్లేదు చూడండి, ఎంతలా వాసిన మా ఉమాకి నాకు. నేను అన్నని కూర్చోబెట్టి దీవెనని కూర్చోబెట్టుకుని ఎక్కట్లే చెప్పులు అసలు. నీకు ఎక్కట్లే, నాకు ఎక్కట్లేదు ఫుల్. మధు ఆపేయండి సౌండ్. సో మధు రెడీగా ఉన్నాడు. కాదు 9:30. నాకైతే ఆల్మోస్ట్ రాకుండా వామిటింగ్ రాకుండా. వామ్మో నీ కొడుకు ఎవరి కోసం దివెన్ నువ్వు కోసుకొచ్చావరా? అన్ని మొక్కలు కొమ్మలు కొమ్మలు కోసుకొచ్చావరా? సిరిమల్లి చెట్టు సన్నజాజి సన్నజాజి ఇంత మంచి వాసన వస్తుంది, లైటింగ్ కి ఇంత మంచి వాసన వస్తుంది, చాలా చాలా బాగుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సిరిమల్లి చెట్టేమో మాట్లాడుతున్నా మా అయితే ఫోన్ మాట్లాడుతున్నా. సో ఇది అనమాట, చూడండి ఎంత క్యూట్ గా ఉంది. అమ్మ నాన్నని డాగ్ ఉంది కింద చూసుకో, కింద డాగ్ ఉందిరా, కనపడుతుందా లేదు చూడండి. ఈవెన్ టైర్ వీడికి ఎంత ఆనందం అవుతుందో వాటి. వీడు ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దండి, హోటల్కి వెళ్ళాలంట. హోటల్కి వెళ్తే ఫోన్ చేస్తే అన్ని ఆర్డర్ ఇస్తే వస్తాయి కదా, అది అలా కావాలంట వాడికి. ఏంటో మేము వెళ్ళట్లేదండి, రేపు హాస్పిటల్ పనులు ఉన్నాయి. సునీత కోసం, వాళ్ళ అమ్మ కోసం కొంచెం హాస్పిటల్ వర్క్స్ ఉన్నాయి, వాటి కోసం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి వెళ్తాం. వీళ్ళకైతే అర్జెంటు పని ఉంది, వీళ్ళు హైదరాబాద్ కూడా వెళ్ళాలి. ఉమా వాళ్ళు అయితే మళ్ళీ ప్రయాణం చేయాలి, మళ్ళీ కాలు వాపుడు. ఈ వాపుకి ఇంకా వాపు ఉబ్బుద్ది అనమాట. ఇక్కడ కూర్చోబెట్టా బాగుంటుంది కదా. ఇక్కడ పెద్దమ్మాయి అండి, ఇప్పుడే చెన్నై నుంచి వచ్చాం, చెన్నై వెళ్ళాము, ఇప్పుడే వచ్చాము. మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు హైదరాబాద్. రేపు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కొంచెం పని ఉండేది ఆగిపోయాం. మేము 3 రోజుల తర్వాత మేము వెళ్దామని చంద్రుడు వచ్చాడు. నెలవంత నాకు లైటింగ్ మంచిగా కనిపెట్టదు. డాడీ ఇద్దండి ఇద్దండి, తొందర రండి చూడండి ఎలా కనిపిస్తుందో హార్ట్ షేప్ లో చూడండి. ఎలవంక చూసి మొక్క మొక్క చూసింది అత్తం బంగారం. డాడీ ఆగండి, లైటింగ్ రావట్లే, లైటింగ్ లైటింగ్. ఎవరు మీరు? నేను. ఏరి డాడీ గారు ముందు ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉన్నా. ఏరి చూడు చూడు, నెలవంక కాదు ముందు వాళ్ళని చూడాలి. డాడీ కబట్టు యూట్యూబ్ వాళ్ళని చూస్తాను నేను, యూట్యూబ్ వాళ్ళని చూస్తా అంట. ఒక నిమిషం, మీ ఫేస్ ఎలా వస్తుంది లైటింగ్ లో చూస్తాను నేను ఒకసారి. మాది ఒకసారి లైటింగ్ ఏవా, మాది ఒకసారి లైటింగ్ ఏవా, ఎలా వస్తుంది ఫేస్ నేను చూడలేదు దీంట్లో. దిగనమ్మా అక్కడ ఉన్న మాది ఫుల్ లైటింగ్ బాగానే వస్తుంది నాక్క, బాగా ఈ లైటింగ్ బాగా వస్తుంది మాదు. ఓకే మరి ఏంటి ప్రయాణం రేపా? మమ్మీ వెనక కాల్ది 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 యోధ కాల్ది. ఏం చేస్తారు
మనం జరిగానా ఏం చేస్తా చూద్దాం తిరు తిరు అత్తయ్యగో చూడు వాము ఎంత ప్రేమగా పెట్టేటోడు ఎక్కడ ఉంటాడు కమాన్ పడు పడు సూపర్ సూపర్ అడు పెట్ట అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంది చిన్న మొక్క అత్తయ్య పెట్టి పెద్ద మొక్క నువ్వు తినచ్చానా మమ్మల్ని మహారాష్ట్ర అవ్వో వచ్చాడు ఇప్పుడు మా తాతయ్య ఇంకా రోజు మీకు ఫన్ ఉంటది తోటకంటే పోతావు అని రేపు నువ్వు ఎండకి పోయి ఉండాలి అక్కడే ఉపేందర్ బావ అవుతుంది నీకు మా అవుతుంది కదా చిన్నప్పుడు వచ్చి కలుపు తీరుతా అంటే గింత తుండు కర్రీగా మొట్టుగా పాలబాగు పక్కన మల్లె తోట మధ్యన అలా ఎగురుతా ఉండు ఎగురుతి ఎన్ని దొరద పెట్టినాయి గొల పెట్టినా ఉండు ఒక పాలన చెప్పింది మామా రేపు ఉందా మళ్ళీ తోట బానే ఉన్నాయా బాగుంది స్టేట్ గానే ఎప్పుడు ఖమ్మం పోయేది సురేష్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మధు రావాలి ఇప్పుడు మధు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు వెళ్తాం రేపు ఖమ్మం ఎందుకు పోతాం రేపు తీయించుకున్నానుక ఏమో ఆమె ఒక్కరోజు మరి ఆహా తీసుకొచ్చాం టమాటో పచ్చడి ఇది గోంగూర గుంటూరు గోంగూర ఏం చింతా ఇది గుజ్జు గుజ్జుగా అయింది ఏం కూర ఇది అసలు పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు వండనే ఉండట్లేదు సూపర్ ఉంది టమాటాను పచ్చిమిరపకాయలు సూపర్ చేసింది అత్తయ్య బాగా చేసింది నా కూర వేసుకుంది అన్నమాట సన్నటం అంటే మీద ఉన్నాయి టమాటా పండుగ ఉన్నాయి.